రబీ సీజన్లో సాగుకు సన్నద్దమవుతున్న రైతన్నలకు కేంద్రం ఎరువులపై 28,655 కోట్ల రూపాయల రాయితీని ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అక్టోబర్ 2021 నుంచి మార్చి 2022 వరకు ఫాస్ఫరస్ అండ్ పొటాష్ ఎరువులపై సబ్సిడీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఎన్బీఎస్ కింద మొత్తం 28,602 కోట్లు రాయితీ ఇస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి మద్దతు ఇచ్చేందుకు డీఏపీపై 5,716 కోట్ల తాత్కాలిక అదనపు సబ్సిడీకి ప్రత్యేక వన్ టైం ప్యాకేజీని ప్రకటించింది. రైతులు అత్యధికంగా ఉపయోగించే ఎన్పీకే 10202626, ఎన్పీకే 2020013, ఎన్పీకే 1232 16 రకాలపై 837 కోట్ల అదనపు సబ్సిడీ కేటాయించింది. 2021-22 బడ్జెట్లో ప్రభుత్వం ఎరువుల సబ్సిడీ కోసం దాదాపు 79,600 కోట్లు కేటాయించింది. ఈ అదనపు రాయితీ వల్ల ఈ గణాంకాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్నదాతలకు సరసమైన ధరలకే ఎరువులు అందుబాటులోకి తెచ్చేందుకు సబ్సిడీ అందిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.